గుండెపోటుతో మృతి చెందిన కాంగ్రెస్ సీనియర్ నేత రాజ్యసభ సభ్యుడు పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భౌతిక కాయని బంజారాహిల్స్లోని ఆయన స్వగృహం నుంచి ప్రజల సందర్శనార్థం గాంధీభవన్ కు తరలించారు. రాజకీయ ప్రముఖులు ఆయనకు నివాళులు అర్పిస్తున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి కేఎస్ఆర్ లైవ్ లో అందిస్తారు. ఉదయశ్రీ, ప్రస్తుతం మనం గాంధీభవన్లో ఉన్నాం. గాంధీభవన్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి మృతదేహాన్ని ప్రత్యేక వాహనంలో ఇక్కడ తీసుకొచ్చి దాదాపుగా అరగంట సేపు ఇక్కడ ఆయనకు నివాళులు అర్పించారు. పిసిసిసి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ప్రముఖులంతా కూడా గాంధీభవన్లో ఆయనకు నివాళులు అర్పించి పాల్వాయి గోవర్ధన్ రెడ్డితో ఉన్న తమ అనుబంధాన్ని గుర్తు చేసుకొని కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. కాంగ్రెస్ ప్రముఖులతో పాటు కేంద్ర మంత్రి దత్తాత్రేయ కూడా గాంధీభవన్కు వచ్చి కడసారిగా పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి నివాళులు అర్పించి తిరిగి వెళ్లారు. ప్రస్తుతం మనం గాంధీభవన్ నుంచి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి భౌతిక కాయాన్ని అంబులెన్స్ లో ఎక్కిస్తున్నటువంటి దృశ్యాలు చూస్తున్నాము. ఇక్కడి నుంచి నేరుగా ఆయన సొంత గ్రామంకి తీసుకెళ్లి అక్కడ సాయంత్రం అంత్యక్రియలకు ఏర్పాటు చేశారు. పోలీసు అధికార లాంఛనాలతో ప్రభుత్వం పాల్వాయి అంత్యక్రియలకు పూర్తి స్థాయిలో ఏర్పాట్లు చేసింది. పాల్వాయి నివాసం నుంచి ఇక్కడికి ప్రత్యేక వాహనంలో గాంధీభవన్ కు తరలించినటువంటి ప్రభుత్వ లాంఛనాలతో తరలించినటువంటి పరిస్థితి. ఇక్కడికి వచ్చిన తర్వాత అందరు ప్రముఖులు కూడా పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి కడసారిగా నిర్వహించారు. ప్రస్తుతం మనతో శ్రీధర్బాబు గారు. శ్రీధర్బాబు గారు, పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారితో మీకున్నటువంటి అనుబంధం? పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారు మొదటి నుంచి కూడా మా కుటుంబంతో చాలా సన్నిహితులుగా, మా నాన్నగారికి దగ్గర మిత్రులుగా ఉండే ఓ మంచి వ్యక్తిగా మేము రాజకీయంలోకి వచ్చినప్పుడు ప్రోత్సాహం చేస్తూ మంచి పని చేయాలని, విలువలకు కట్టుబడి ఉండాలని ప్రోత్సాహం చేసిన మహనీయమైన వ్యక్తి. ప్రధానంగా మేము చెప్పుకోదలుచుకునేది, గర్వంగా చెప్పుకోదలుచుకునేది ఏంటంటే 1969 ఉద్యమం ఏదైతే ఉందో తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర, ఆయన కీలకమైన పాత్ర వహించడం. అనేక సందర్భాల్లో వారు జైలుకు వెళ్లి నిజమైన తెలంగాణ యోధుడిగా, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు నిరంతరం తెలంగాణ కావాలని మా నాయకురాలు సోనియా గాంధీ గారి ముందట, రాహుల్ గాంధీ ముందట, యాంటనీ ప్యానెల్ ముందట కూడా అనేక సందర్భాల్లో చెప్పడం. ఏకే యాంటనీ గారు వారి ప్యానెల్ ముందట మేమందరం వెళ్ళినప్పుడు కూడా 2-3 సందర్భాల్లో కూడా గోవర్ధన్ రెడ్డి గారి పేరును తీయడం జరిగింది. వారు హైదరాబాద్ కు అనేక మార్లు వచ్చినప్పుడు వారు తెలంగాణ అంశం విషయంలో ఏ విధంగా పోరాటం చేసేవారు, ఏ విధంగా మాట్లాడేవారు, మరి ఏ విధమైన కార్యాచరణ తీసుకోవాలి తెలంగాణ రాష్ట్రం ఏర్పడేటాడు కానీ ప్రధాన పాత్ర వహించిన ఓ మహనీయుడు మన మధ్యలో లేకపోవడం ఈరోజు చాలా బాధగా ఉంది, బాధాకరం. వారికి ఆత్మ శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇది ప్రధానంగా గోవర్ధన్ రెడ్డి తెలంగాణ ఉద్యమంలో ఆయన పాత్ర గురించి శ్రీధర్బాబు గారు చెప్తున్నారు. చాలా కమిట్మెంట్ తో తెలంగాణ కోసం ఆయన పోరాటం చేశారు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని ఒప్పించడంలో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి పాత్ర చాలా కీలకమైంది అనే మాట ప్రతి ఒక్క కాంగ్రెస్ నాయకుడు చెప్తున్నటువంటి మాట. తెలంగాణ ఉద్యమంలో, తొలిదేశ ఉద్యమంలో కానీ మన దేశ ఉద్యమంలో కానీ పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కాంగ్రెస్ హైకమాండ్ మీద చేసినటువంటి లాబింగ్ చాలా వరకు కూడా తెలంగాణ ఏర్పాటు దిశగా పడిన కాంగ్రెస్ తీసుకున్నటువంటి అడుగుల్లో చాలా క్రియాశీలకమైందనేది చెప్పాలి. గాంధీభవన్తో పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి చాలా అనుబంధం ఉంది. దాదాపుగా దశాబ్దాల తరబడి ఆయన గాంధీభవన్ కాంగ్రెస్ పార్టీతో అనుబంధాన్ని ఏర్పరచుకున్నారు. ఆయన భౌతిక గాయం ఈరోజు గాంధీభవన్కు తీసుకొచ్చి కడసారి నివాళులు అర్పించినటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులే కాదు ఆయన కుటుంబ సభ్యులు కూడా, ఆయన కుటుంబ సభ్యులు కూడా చాలా ఆవేదనకు గురయ్యి కన్నీరు పెట్టుకున్నటువంటి పరిస్థితి. తన తండ్రికి గాంధీభవన్తో ఉన్నటువంటి, రాజకీయంగా కాంగ్రెస్ పార్టీతో ప్రత్యేకించి గాంధీభవన్తో ఉన్నటువంటి అనుబంధం ఎప్పటికీ మరవలేనిది. దీంతో రాజకీయంగా ఆయన ఇచ్చినటువంటి ఒక్కొక్క అడుగు కూడా చాలా వరకు క్రియాశీలకంగా ఉన్నాయని ప్రస్తుతం మనం ఆయన కుమార్తెతోను చెప్పండి మేడం. గాంధీభవన్తో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి గారికి ఉన్నటువంటి అనుబంధం మీరు ఎక్కడ? హీ వాజ్ ఎ బోర్న్ కాంగ్రెస్ మ్యాన్ అండి. ఆయన నర నరాల్లో కాంగ్రెస్ పార్టీ తప్పించి ఇంకోటి ఏది లేదు. ఏ రోజు కూడా న్యాయం అన్యాయం కాదు, పార్టీకి నేను సేవ చేయాలన్నది ఒకటే ఆయన ఉద్దేశం ఉండింది. సో ఈరోజు గాంధీభవన్కి వచ్చి వెళ్తున్నారంటే ఓ విధంగా ఆయన ఆత్మ సంపూర్ణంగా శాంతించిందని నేను అనుకుంటున్నాను. ఎన్ని గంటలకు అంత్యక్రియలు జరిగేటువంటి అవకాశం ఉంది? 4:30-5 మధ్యలో అనుకుంటున్నామండి.
అంటే మీ భూమిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు? మా తోటలోనే జరుగుతుందండి. మేడం, ఇది ప్రధానంగా గాంధీ భవన్తో పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి అనుబంధాన్ని ఆయన కూతురు స్రవంతి చెప్తున్నట్టు, గాంధీ ఆయన కాంగ్రెస్ నరనరాల కాంగ్రెస్ పార్టీ రక్తాన్ని జీవించినటువంటి వ్యక్తి కాబట్టి ఈరోజు ఆయన కడసారిగా గాంధీ భవన్కి ఆయన భౌతికాన్ని తీసుకురావడం అనేది కొంత తమకు ఆవేదనతో కూడినటువంటి ఆమె మాటల్లో కాంగ్రెస్ పార్టీతో పాల్వాయి గోవర్ధన్ రెడ్డికి అనుబంధాన్ని ఆవిడ చెప్తున్నారు. సాయంత్రం 5 గంటలకే ఆయన సొంత ఊర్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి అంత్యక్రియలకు ప్రభుత్వం పోలీసు లాంఛనాలతో అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయశ్రీ.